హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం ఆల్టర్నేక్ బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకుందాం. నార్మల్ కొలత బ్లౌజ్ని యూజ్ చేసి, మనం నార్మల్గా ఉండే బ్లౌజ్ని యూజ్ చేసి ఆల్టర్నేక్ని మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి అని ఇవాల్టి వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. ఇదే బ్లౌజ్ నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ పెడతాను. పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? ఇక లేట్ చేయకుండా మనం ఈ ఆల్టర్నేక్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాను. ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి. ఇక లేట్ చేయకున్నట్టు ఈ కటింగ్ ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా క్లాత్ ఫోల్డింగ్ వచ్చేసి ఫోల్డింగ్ వైపు నా వైపు పెట్టుకున్నాను, ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ని తీసుకుని బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి, కొంచెం ఈ డాట్ ప్లేస్ దగ్గర ఈ విధంగా లాగి పెట్టుకున్నట్లయితే మనకి బ్లౌజ్ హైట్ 14.5 inches అయితే ఉంది. ఓకేనా? మనం కచ్చలతో కలిపి 15.5 inches దగ్గరికి మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా 15.5 inches దగ్గరికి మార్క్ చేస్తున్నాను. చూడండి, ఇలా పైవైపు మనకి 1/2 inch ఖర్చుల కోసం పోతుంది, కింద వైపు 1/2 inch ఖర్చులకు పోవు. రెడీ, మనకి 14.5 inches అయితే వస్తుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క చెస్ట్ మెజర్మెంట్ని కొలుచుకోవాలి. ఈ సైజ్ స్టిచ్చెస్ దగ్గర నుంచి ఇక్కడ దాకా చూసుకున్నట్లయితే చూడండి, 8.3 inches అయితే ఇక్కడ చెస్ట్ సైజ్ వచ్చింది. నార్మల్ బ్లౌజ్ కన్నా మనం ఇలా హాల్టర్నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు 1/2 inch లూజ్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఇక్కడ 8.3 inches ఉంది కదా, 9.5 inches పెడుతున్నాను. ఎందుకంటే ఇది నార్మల్ బ్లౌజ్ అండి. మనం వచ్చేసి ఇప్పుడు ఆల్టర్నెక్ అంటే బోట్ నెక్ స్టైల్లో వస్తుంది కాబట్టి మనం ఇక్కడ నార్మల్ బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఏ సైజ్ అయినా సరే ఇక్కడ వచ్చిన చెస్ట్ మెజర్మెంట్తో మనం 1/2 inch ఎక్స్ట్రాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు 8.3 inches వచ్చింది కదా, ఇక్కడ నేను 9.5 inches తీసుకుంటున్నాను. ఓకేనా? ఇలా తీసుకుని మనం కరెక్ట్గా చెస్ట్ మార్క్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళకి లూజ్ అవుతుందా అనుకోవద్దండి, లూజ్ అయితే అసలు కాదు, కరెక్ట్గా సెట్ అవుతుంది ఫిట్టింగ్ అనేది. 2 inch ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్లో చెస్ట్ మెజర్మెంట్ కన్నా మనకి అక్కడ వచ్చేసి 1/2 inch ఎక్స్ట్రాగా తీసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి అప్పుడు 37 చెస్ట్ సైజ్ అయితే అవుతుంది. ఓకేనా? ఇలా 37 చెస్ట్ సైజ్ అయితే అయింది కదా. ఇప్పుడు మనం షోల్డర్ అలాగే హార్మ్ లెంత్ ఎంత పెట్టుకోవాలి అని మార్క్ చేసుకుందాం. మీరు కరెక్ట్గా వాళ్ళ ఒక ఫుల్ షోల్డర్ కూడా తీసుకోవచ్చు అండి, లేదంటే 36 నుంచి 40 చెస్ట్ సైజ్ లోపల ఉండే వాళ్ళకు ఇక్కడ నేను పెడుతున్న షోల్డరే మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను 36 నుంచి 40 చెస్ట్ సైజ్ వరకు చెప్తున్నాను. ఫుల్ షోల్డర్ మనకి 15 inches అయితే ఉంటుంది. ఓకేనా? మీరు కావాలంటే వాళ్ళ యొక్క బాడీ మెజర్మెంట్ కూడా తీసుకోవచ్చు. 15 inches నేను ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేస్తున్నాను. 7.5 inches వచ్చింది. కరెక్ట్గా 7.5 inches దగ్గరికి ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఓకేనా? ఫుల్ షోల్డర్ ఇక్కడ 7.5 inches దగ్గరికి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హార్మ్ లెంత్ కూడా 7.5 inches దగ్గరికి మార్క్ చేస్తున్నాను. మనం ఫుల్ షోల్డర్ ఎంతైతే పెట్టుకుని ఉంటామో హార్మ్ లెంత్ కూడా అంతే పెట్టుకోవాలి. ఓకేనా? అప్పుడే వాళ్ళకు కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూడండి, పైవైపు మనకి 7.5 inches ఉంది కదా, ఈ హార్మ్ లెంత్ ప్లేస్ దగ్గర 7 inches మాత్రమే ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? అప్పుడు చంక పాయింట్లో వాళ్ళకు రింకల్స్ లేకున్నట్టు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మనం చూసుకుంటూ ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి చెస్ట్ మార్క్ని మార్క్ చేసుకోవాలి. మనకి 9.5 inches ఈ పైన వైపు మార్క్ చేసాం కదా చెస్ట్ మార్క్, ఆ మార్క్ని ఇక్కడ మార్క్ చేస్తున్నాను. మళ్ళీ 2 inch ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హార్మోన్ షేప్ తీసుకోవడానికి ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి 1.5 inches దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా 1.5 inches దగ్గరికి మార్క్ పెట్టుకుని నీట్గా ఫ్రీ హ్యాండ్తోనే హార్మోన్ షేప్ని డ్రా చేస్తున్నాను. ఇలా ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేస్తున్నానండి. ఒకవేళ మీకు బిగినర్స్ కనుక అయితే చూడండి, ఇక్కడ మనకి ఈ లెంత్ 7.5 inches ఉంది కదా, ఇక్కడ టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి, మధ్యలో మార్క్ని తీసుకోవాలి. ఇలా మధ్యలో మార్క్ని తీసుకుని ఇక్కడ నుంచి మనం ఈ విధంగా హార్మ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా? పర్ఫెక్ట్గా మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్తో వచ్చేస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము లూజ్ని కొలుచుకోవాలి. కరెక్ట్గా చూడండి, ఇక్కడ ఈ పూర్తి మొత్తం నడుము లూజ్ని కొలుచుకున్నట్లయితే ఇక్కడ కాజా పట్టిని వదిలేసి కొలుచుకోవాలి. 29 నడుము లూజ్ అయితే నేను ఇప్పుడు మార్క్ చేసుకుంటున్నాను. ఓకేనా? 29ని మనం 4 భాగాల్లో డివైడెడ్ బై చేయాలి. చూడండి, టేప్ని ఒక్కసారి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేస్తే 4 లేయర్ మీద టేప్ అయితే ఉంటుంది. దీంట్లో మొదట లేయర్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. కరెక్ట్గా మనకి 39లో 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకుంటే 7.5 inches అయితే వస్తుంది. ఓకేనా? ఇక్కడ నుంచి కరెక్ట్గా 7.5 inches దగ్గరికి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాక్ డాట్ మార్క్ చేసుకుంటాం కదా, డాట్ కోసం 1 inch, ఖర్చుల కోసం 2 inch. ఈ విధంగా మనం నీట్గా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? 7.5 inches దగ్గరికి మార్క్ చేశాను, 1 inch డాట్ కోసం, 2 inch ఖర్చుల కోసం. మనం ఈ నడుము దగ్గర ఏమీ కొలతలు చేయించాల్సిన అవసరం లేదు.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెట్టి ఈ షోల్డర్ దగ్గర నుంచి కిందికి 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకుని నీట్గా ఇలా కొంచెం క్రాస్గా మనం లైన్ని డ్రా చేయాలి. ఓకేనా, ఇది మనకి బోట్ నెక్ స్టైల్లో వస్తుంది కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకుంటూ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే మార్క్ చేసామో అలా మనం కట్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు స్ట్రైట్గానే కట్ చేస్తున్నాను. ఈ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ నేను క్రాస్గా మార్క్ చేశాను కదా, అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేస్తాను. మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 2 ఇంచ్ మార్క్ ఉంది కదా, ఇక్కడికి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి సెంటర్ మార్క్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ని మార్క్ చేసుకున్న తర్వాత అటు ఇటు కరెక్ట్గా 1/2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయాలి. డాట్ లెంత్ వచ్చేసి కొలత బ్లౌజ్లో ఎంత అయితే ఉందో అంతే మార్క్ చేస్తున్నాను. కొలత బ్లౌజ్లో వచ్చేసి డాట్ లెంత్ 4.5 ఇంచెస్ అయితే ఉందండి. ఇక్కడ కూడా నేను ఇప్పుడు 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. కింద మనకి ఖర్చుల కోసం 1/2 ఇంచ్ కలుపుకుంటూ 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ ఈ నెక్ ప్లేస్లో వచ్చేసి చిన్నగా ఈ విధంగా కట్ పెట్టుకుందాం. బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చేసి ఇంతే అండి. మీరు కావాలంటే బ్యాక్ పార్ట్లో డ్రాప్ నెక్ అయినా మరి ఏదైనా నెక్ మీరు పెట్టి డిజైన్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను బ్యాక్ సైడ్ డ్రాప్ నెక్ పెట్టి ఆల్టర్ నెక్ని ఏ విధంగా స్టిచ్ చేయాలి, కటింగ్ చేసుకోవాలి దాని గురించి కూడా పెడతాను. మీరు ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, బ్లౌజ్ ఓపెన్ సైడ్ మన వైపు పెట్టుకున్నాము, దానిపైన వచ్చేసి బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని పెట్టుకున్నప్పుడు చూడండి, ఈ ఓపెన్ సైడ్ ఉంది కదా, ఇక్కడ జస్ట్ 1/2 ఇంచ్ దగ్గరికి ముందుగా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ ఎందుకంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం క్లాత్ అయితే కావాలి. అందుకోసం మనం ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చులతో మార్క్ చేసుకోవాలి. ఆ ఖర్చులు వదిలేసి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకుని మొత్తం ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే మనం ఫ్రంట్ పార్ట్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని పక్కకు తీద్దాం. ఇప్పుడు నేను ఈ 1/2 ఇంచ్ కూడా కొలుచుకుంటూ మెజర్మెంట్ చెప్తున్నాను. చూడండి, నెక్ విడ్త్ 3.5 ఇంచెస్ వస్తుంది. ఆ 1/2 ఇంచ్ కొలుచుకుంటే ఆ తర్వాత ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఓకేనా, అలా మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. లేదంటే దీన్ని ఫోల్డ్ చేసి కూడా మీరు నెక్ విడ్త్ని కొలుచుకోవచ్చు 3 ఇంచెస్, అలాగే ఫుల్ షోల్డర్ 7.5 ఇంచెస్ వస్తుంది. ఆ 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసి కొలిస్తే. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ ఫుల్ షోల్డర్ మొత్తం కూడా 7.5 ఇంచెస్ ఉంది. అలాగే హార్మోన్ లెంత్ మనం 7.5 ఇంచులే పెట్టుకోవాలి, 7.5 ఇంచెస్ పెట్టుకోవాలి. నీట్గా ఈ విధంగా బాక్స్ షేప్ని డ్రా చేయాలి. ఈ బాక్స్ షేప్ దగ్గర వచ్చేసి చూడండి, మనకి 7.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఓకేనా, ఇలా మనం చూసుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ వచ్చేసి 1.5 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్ సైడ్ 3.5 ఇంచెస్ మార్క్ పెట్టుకుంటూ నీట్గా హార్మోన్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి సెంటర్ మార్క్ని మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ లోపల వైపు తీసుకోవాలి, ఫ్రంట్ కర్వ్ షేప్ తీసేటప్పుడు. ఓకేనా, 1/2 ఇంచ్ ఈ విధంగా లోపల వైపుకు మార్క్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఫ్రంట్ కర్వ్ షేప్ తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ అనేది ఎక్కడ కూడా రింకాల్స్ లేకున్నట్టు నీట్గా ఉంటుందన్నమాట, ఈ విధంగా మనం ఫ్రంట్ సైడ్ కర్వ్ షేప్ తీసుకుంటే. ఓకేనా, ఈ పాయింట్ కూడా మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇది మనకి బ్యాక్ కర్వ్ షేప్, ఇది వచ్చేసి ఫ్రంట్ అన్నమాట. ఓకేనా, మనకి 1/2 ఇంచ్ డిఫరెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ మార్క్ వచ్చేసి చూడండి, ఈ 1/2 ఇంచ్ని కలుపుకుంటే మనకి 9.5 ఇంచెస్ వరకు వస్తుంది. కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి, ఖర్చుల కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ లెంత్, నెక్ లెంత్ కొలత బ్లౌజ్లో ఎంత అయితే ఉందో అంతే పెట్టుకోవచ్చు అండి. నేను ఇక్కడ కొలత బ్లౌజ్లో చూసుకున్నట్లయితే నాకు చూడండి కరెక్ట్గా ఇక్కడ 6.5 ఇంచెస్ ఒరిజినల్ అయితే ఉంది కదా, నేను ఖర్చులతో కలిపి 7 ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను. పైన షోల్డర్ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ కావాలి కాబట్టి నేను 6.5 ఉంది కదా, 7 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను ఖర్చులతో కలిపి. ఓకే, నేను 7 ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మనం బాక్స్ షేప్ని డ్రా చేసుకుందాం. ఓకేనా, ఈ విధంగా బాక్స్ షేప్ని డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ హైట్ని మార్క్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్లో ఉండే ఒరిజినల్ హైట్ని తీసుకోవాలి. చూడండి, పైన కింద ఖర్చులతో వదిలేసి మనకి 14.5 ఇంచెస్ అయితే ఉంది కదా, ఈ 14.5 ఇంచెస్ని ఫ్రంట్ పార్ట్ హైట్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఓకేనా, పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. మీకు బ్యాక్ పార్ట్లో ఉండే ఒరిజినల్ హైట్ని ఫ్రంట్ పార్ట్లో మీరు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ హైట్ మీకు అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్ మార్క్ అయితే మార్క్ చేద్దాం. స్టార్టింగ్ దగ్గర నుంచి 4.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఓకేనా, 2.5 ఇంచులు 2.35 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇటువైపు 1.5 ఇంచెస్, ఇటువైపు 1.5 ఇంచెస్, రెండు కలిపితే మనకి 2.5 ఇంచులు వచ్చేటట్టు ఈ విధంగా డాట్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ లైన్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ పైకి ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకుంటూ నీట్గా ఫ్రంట్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మార్క్ దగ్గర నుంచి పైకి 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్ డాట్ విడ్త్ వచ్చేసి అటు ఇటు 0.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి నీట్గా డాట్ మార్క్ని మార్క్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ డాట్ అయితే నేను మార్కింగ్ చేయట్లేదండి సైడ్ స్టిచ్చెస్ దగ్గర, అందుకోసం చూడండి పైకి 1 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్క్ పెట్టి ఇలా స్ట్రైట్గా మనం లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ డాట్ పెట్టినప్పుడు మనకి 2.5 ఇంచెస్ క్లాత్ పోతుంది కాబట్టి ఈ ప్లేస్లో ఒక 1 ఇంచ్ క్లాత్ని మనం ఈ విధంగా ఎక్స్ట్రాగా తీసుకుని ఈ విధంగా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హార్మోన్ దగ్గర డాట్ కోసం చూడండి, ఈ 2 డాట్ మధ్యలో ఈ విధంగా డాట్ మార్క్ పెట్టుకోవాలి. ఈ విధంగా క్రాస్గా మనం హార్మోన్ డాట్ని మార్క్ చేసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్ చెప్పాలంటే చూడండి పైనుంచి కరెక్ట్గా 7.5 ఇంచెస్ దగ్గరికి సెంటర్ మార్క్ వచ్చింది, అటు ఇటు 0.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ మధ్యలో చూడండి ఈ 2 డాట్ మధ్యలో 2 ఇంచ్ గ్యాప్ ఉంది కదా, అంతే గ్యాప్ మనకి 3వ డాట్ మధ్యలో కూడా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ షోల్డర్ దగ్గర వచ్చేసి చూడండి, మనం ఈ విధంగా 1/2 ఇంచ్ మార్క్ చేసాం కదా, ఇది అప్పుడే కట్ చేయలేదు కదా, ఇప్పుడైతే కరెక్ట్గా అదే మార్క్ని ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ విధంగా మార్క్ పెట్టి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ బ్యాక్ పార్ట్లో చూడండి ఈ క్రాస్గా ఉండేదాన్ని కట్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడైతే మనకి నెక్ మార్క్ అయితే డాట్ పెట్టుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్టర్ నెక్ కోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నుంచి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గర నుంచి పైకి 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. కరెక్ట్గా 3.5 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఇదే 3.5 ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. పైకి 3.5 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ నెక్ విడ్త్ కింద మనం 3.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అంతే నెక్ విడ్త్ మనకి ఇక్కడ కూడా ఉండాలి. ఓకేనా, ఇలా మనం మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ కన్నా మనం పైవైపు 3.5 ఇంచెస్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నెక్ విడ్త్ సేమ్ మనం తీసుకోవాలి, 3.5 ఇంచెస్. మార్క్ చేసుకున్న ప్రకారంగా మనం కట్ చేసుకోవాలండి. కటింగ్ కూడా చూడండి, స్కిప్ చేయొద్దు. ఓకేనా, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఈ కటింగ్ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో పెడతానండి, ఆ వీడియో కూడా చూస్తేనే మీకు క్లియర్గా ఎలా మనం ఆల్టర్ నెక్ని స్టిచ్ చేసుకోవాలి అని అర్థమైపోతుంది. ఓకేనా, 36 నుంచి 40 చెస్ట్ సైజ్ వరకు మనం సేమ్ మెథడ్తోనే మార్కింగ్ కానీ ఫుల్ షోల్డర్ హార్మోన్ లెంత్ కానీ తీసుకోవచ్చు అండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కట్టింగ్ అయితే ఇంతే అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్కి చూడండి ఫోల్డింగ్ నా వైపు పెట్టుకున్నాను, ఓపెన్స్ నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటూ దీన్ని మరొక ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకోవాలి. సో 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కటింగ్ అయిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత హ్యాండ్స్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి మనకి హ్యాండ్స్ లెంత్ 11 ఇంచెస్ ఒరిజినల్ పెడుతున్నాను, కచ్చలతో కలిపి 12 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఇదే విధంగా కింద వైపు కూడా కరెక్ట్గా 12 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటూ ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం వచ్చేసి 3.5 ఇంచెస్ పెడుతున్నానండి. మీరు కావాలంటే ఇక్కడ 4 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, కొలత బ్లౌజ్లో నాకు 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ ఉంది కాబట్టి అంతే పెట్టినాను. మీరు కావాలంటే 4 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. హారం దగ్గర మీకు ఇంకాల్సి వస్తుంది అనుకుంటే ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని తీసుకుని చూడండి కరెక్ట్గా పైన 1/2 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకుని ఫుల్ ఆర్మోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ మనకి 8 ఇంచెస్ దగ్గర ఉంది, ఖర్చులతో కలిపి 10 ఇంచెస్ వరకు వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ వరకు మార్క్ చేస్తున్నానండి, 8 ఇంచెస్ దగ్గరికి స్టిచ్చింగ్ పాయింట్ మార్క్ చేస్తున్నాను. మళ్ళీ మనకి ఇక్కడ కొంచెం క్లాత్ అయితే జాయింటింగ్ పడుతుంది. ఇప్పుడు పైనుంచి కరెక్ట్గా 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి నీట్గా హ్యాండ్ షేప్ని డ్రా చేస్తున్నాను. చూడండి 2 ఇంచెస్ అంటే ఒక 1.5 ఇంచెస్ దగ్గర నుంచినే మనం ఈ విధంగా షేప్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇలా డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. 8 ఇంచెస్ ఇక్కడ వచ్చేసి ఖర్చుల కోసం క్లాత్ అయితే జాయింటింగ్ పడుతుంది. ఈ కింద వైపు హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి కొలత బ్లౌజ్లో చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ నుంచి మనకి 5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. హ్యాండ్ లూజ్ 5 ఇంచెస్ పెడుతున్నాను, అలాగే ఖర్చుల కోసం 2 ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. నెక్స్ట్ మనకి జాయింటింగ్ క్లాత్ అయితే కావాలి కదా, ఇక్కడే స్ట్రైట్గా క్లాత్ని కట్ చేసి ఈ జాయింటింగ్ క్లాత్కి మనం ఈ విధంగా జాయింట్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ లోత్ తీసుకోవడానికి పైనుంచి 1 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ పెట్టి ఇక్కడ 30 ఇంచెస్ ఫ్రంట్ లోత్ని మార్క్ చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్లో అయితే మీకు లోతు తీసి కట్ చేస్తానండి, ఇప్పుడైతే జస్ట్ మార్కింగ్ చూపించాను. నెక్స్ట్ క్రాస్ పట్టి వచ్చేసి ఒకవైపు 3.5 ఇంచెస్ క్రాస్ పట్టి యొక్క హైట్ని మార్క్ చేశాను, అలాగే క్రాస్ పట్టి యొక్క విడ్త్ మనం బ్యాక్ పార్ట్ని తీసుకుని ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. ఇటువైపు 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసి 3.5 ఇంచెస్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి ఇక్కడ 1/2 ఇంచి కిందికి డౌన్ చేసుకుంటూ నీట్గా క్రాస్ పట్టి షేప్ని డ్రా చేసుకుంటూ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే క్రాస్ పట్టిని కట్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ 4th డాట్ అయితే మనకి లేదు కాబట్టి క్రాస్ పట్టి మనకి ఈ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అలాగే క్రాస్ పట్టి కటింగ్ అయిపోయింది కదా, సేమ్ మొత్తం క్లాత్ని కూడా మనం మెయిన్ క్లాత్ పైన పెట్టి సేమ్ మనం కట్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ మెయిన్ క్లాత్ పైన బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను.
మీరు కటింగ్ వీడియో చూసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో చూడకపోతే క్లియర్గా అర్థం కాదనమాట. సో దట్ అందుకోసం నెక్స్ట్ వీడియోలో మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆల్టర్ నెక్ని మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని కూడా. ఓకే, నీట్గా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేస్తున్నాను. మనం పైవైపు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా క్లాత్, ఆ క్లాత్ని కూడా మనం ఇక్కడ మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ని కూడా కట్ చేసుకున్నాను, క్రాస్ పట్టి కూడా కటింగ్ చేసేసుకున్నానండి. ఈ కొంచెం క్లాత్ అయితే మనకి ఇప్పుడు మిగిలింది. ఇప్పుడు వచ్చేసి మనం నెక్ని కట్ చేసుకుందాం. అందుకోసం తప్పకుండా మనకి క్యాన్వాస్ తీసుకోవాలి. క్యాన్వాస్ని ఈ విధంగా ఒక్క ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వైపు నా వైపు ఉంది, ఓపెన్స్ నాకు ఆపోజిట్ అయితే ఉంది. ఓకేనా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో కట్ చేసుకున్నాం కదా, చూడండి ఈ పై వైపు దగ్గర నుంచి ఈ నెక్ లెంత్ ఇక్కడ దాకా అనమాట. ఓకేనా, ఇక్కడ దాకా మనకి ఎంత వచ్చింది, కరెక్ట్గా మనకి 10.5 inches అయితే వచ్చింది కదా. ఈ 10.5 inches దగ్గరికి మనం మార్క్ చేసుకోవాలి. ముందుగా చూడండి, ఈ పైవైపు స్ట్రైట్గా ఉండేటట్టు క్లాత్ని చూసుకుని ఇక్కడ నుంచి 10.5 inches దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం నెక్ విడ్త్, ఓకేనా, ఇక్కడ నెక్ విడ్త్ మార్క్ చేసాం కదా 3.5 inches, ఆ 3.5 inches ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇదే విధంగా పైవైపు కూడా 3.5 inches దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఈ విధంగా స్ట్రైట్గా స్కేల్ పెట్టుకుని అయినా సరే ఈ విధంగా స్ట్రైట్గా లైన్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ పై దగ్గర నుంచి కరెక్ట్గా 3.5 inches ఇక్కడ మార్క్ చేసాం కదా, చూడండి ఈ మార్క్ అన్నమాట, ఇక్కడ నుంచి 3.5 inches మార్క్ చేసాం కదా, ఇదే మార్క్ని మనం క్యాన్వాస్ పైన కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి, అలాగే ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా బాక్స్ షేప్ని డ్రా చేయాలి. మనకి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో నెక్ దగ్గర ఆ మార్క్ని ఇప్పుడు క్యాన్వాస్ మీద మార్క్ చేసుకున్నాము. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా 1.5 inches దగ్గరికి మార్క్ చేస్తున్నాను, 1.5 inches దగ్గరికి మార్క్ చేస్తున్నాను. అదే ఈ పై వైపు వచ్చేసి 1.5 inches దగ్గరికి మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ 1.5 inches, ఇక్కడ వచ్చేసి 1.5 inches మార్క్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు లైన్ని ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి. కొంచెం మనకి క్రాస్గా వస్తుంది అంటే ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు నచ్చిన నెక్ని, పాట్ నెక్ అయినా సరే, స్టార్ నెక్ అయినా సరే, లీఫ్ నెక్ లాగా అయినా సరే, ఎలా నచ్చుతుందో అలా మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను జస్ట్ పాట్ నెక్ అయితే పెడుతున్నానండి. నెక్స్ట్ వీడియోస్లో మీకు స్టార్ నెక్తో కూడా ఎలా డ్రా చేసుకోవాలి అని కూడా చెప్తాను, సేమ్ మనం స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి పాట్ నెక్ అయితే పెడుతున్నాను. నీట్గా ఈ విధంగా పాట్ నెక్ని మార్క్ చేసుకుని చూడండి, ఇప్పుడు ఈ పాట్ నెక్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 1.5 inches ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మొత్తం కూడా 1.5 inches మార్క్ చేస్తున్నాను. ఇలా నీట్గా మార్క్ చేసుకుంటూ చిన్న చిన్న డాట్ పెట్టుకుంటూ మొత్తం కూడా మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న ప్రకారంగానే మనం ఈ క్లాత్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ నెక్ దగ్గర చూడండి, పైవైపు ఈ విధంగా మార్క్ చేసాం కదా, ఈ మార్క్ దగ్గర నుంచి ఈ విధంగా కట్ చేయాలి. ఇలా నీట్గా ఈ పాట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఇది ఏదైతే కట్ చేసామో ఇంతే క్లాత్ మనకి మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ అయినా సరే లేదంటే సారీలో వచ్చిన క్లాత్ అయినా సరే అవసరం ఉంటుందన్నమాట. మన దగ్గర ఇంత క్లాత్ అయితే ఉంది, దీన్ని ఎలా జాయిన్ చేసుకోవాలి అని నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. ఆల్టర్నేట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అని క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.